వెల్కమ్ టు నవత టీవీ న్యూస్. నేను పావని. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కోనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. శంషాబాద్లో నిర్వహించిన సిపిఐ మూడవ రాష్ట్ర మహాసభలో ఈ ఎన్నికకు సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు వాడి వేడి చర్చలు నడిచాయి. రాష్ట్ర కార్యదర్శి పదవికి కోనంనేని సాంబశివరావు పల్లా వెంకటరెడ్డి పోటీ పడ్డారు. ఎన్నికయ్యాక గ్రీవం కావడానికి కీలక నేతలు ప్రయత్నించినప్పటికీ ఇద్దరు పట్టు విడవలేదు. దీంతో ఓటింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో కోనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు పడ్డాయి. దీంతో కోనంనేని గెలుపొందినట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా కోనంనేని పనిచేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు. మరోవైపు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి 2 సార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు 3వ సారి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే తన ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పారు. అయితే ఈసారి అవకాశం తనకు ఇవ్వాలని కోనంనేని పట్టుబట్టడంతో చాడ వెంకటరెడ్డి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ క్రమంలో పల్లా వెంకటరెడ్డి తెరపైకి వచ్చారు. చివరికి కోనంనేని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇది ఇవాళ్టి న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.